హాయ్ అండి, ముందు వీడియోలో పెట్టికోటు డ్రెస్ పెట్టికోటు కటింగ్ చూసారు కదా, ఈరోజు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ని ఇలాగా జాయిన్ చేసేసుకోండి. 2 టైమ్స్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. చిన్న కుట్టు పెట్టుకోండి, పెద్ద కుట్టు కాకుండా కొంచెం చిన్న కుట్టు పెట్టుకున్నారంటే స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను చంక దగ్గర ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి, దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు. బయట కొనుక్కున్నాం అనుకోండి, పెట్టుకోట్స్ అనేవి కట్స్ దగ్గర కనిపిస్తూ ఉంటాయి. నెక్ ఏమో షోల్డరు, ముఖ్యంగా షోల్డరు మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. షోల్డర్ దగ్గర నెక్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేమీ ఇబ్బంది లేకుండా మనమే ఈజీగా కుట్టేసుకోవచ్చు. మిషన్ ఉంటే చాలు, ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా టైలర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ, డబుల్ ఫోల్డింగ్ సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. మీ దగ్గర క్లాత్ ఉంటే పట్టి అనేది మెడపట్టి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నామో అదేవిధంగా స్టిచ్ వేయచ్చు, కానీ అంత అవసరం లేదు. ఎందుకంటే మనకి క్లాత్ అనేది చాలా దళసరిగా ఉంటుంది. పెట్టికోట్ క్లాత్ అంటే ఎవరన్నా ఇస్తారండి మన షాపులో. మరి ఇప్పుడు ప్రజెంట్ మీటర్ ఎంత ఉందో తెలియదు, కానీ ఒకప్పుడు అయితే 80 రూపీస్ ఉండేది. చాలా డేస్ అయింది, నేనైతే ఒకేసారి నేను 6 or 7 నాకు పెట్టికోట్స్ అయితే స్టిచ్ వేసుకున్నాను. 2 ఇయర్స్ వరకు వచ్చాయండి మళ్ళీ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. సో ఇది వచ్చేసి అయితే కస్టమర్ది. నేనైతే ఒకదానికి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నాను. అది షార్ట్గా ఉన్నా లాంగ్గా ఉన్నా కూడా మనం చేయాల్సిందంతా ఒకటేనండి, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయక్కర్లేదు. అలా అని చెప్పేసి మరి తక్కువ స్టిచ్చింగ్ కూడా ఏమీ ఉండదు. నెక్ కట్ చేయాలి, నెక్ స్టిచ్ చేయాలి. అదేవిధంగా మెజర్మెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి చిన్న పెట్టికోటే కదా ఎందుకంత అమౌంట్ అన్నప్పుడు మీరు సరిగ్గా సమాధానం చెప్పాలన్నమాట. ఎంత హైట్ ఉన్నా కూడా మా కుట్టాల్సింది మాత్రం ఏమాత్రం మారదు, అలాగే ఉంటుంది. కాబట్టి మేమైతే సేమ్ స్టిచ్చింగ్ తీసుకునేంత అమౌంట్ తీసుకుంటాము. హైట్ అంటారా, హైట్ అవన్నీ కూడా కామనేనండి, దానికి ఏమి సంబంధం ఉండదు. వాళ్ళకే లాభమాట, ఎందుకంటే క్లాత్ తక్కువ ఉందనుకోండి వాళ్ళకి ఇంకో పెట్టికోట అవుతుంది తప్ప మనకి మిగతాదంతా సేమ్ టు సేమ్. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇది వచ్చేదే ఇయర్లీ 1 or 2 times తీసుకుంటారంతే పెట్టికోట్స్ అనేవి. 50 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేశానండి, మెసేజ్ కూడా పెట్టేశాను, వాళ్ళు కూడా ఇచ్చేశారు అమౌంట్ అనేది. సో ఇలా నెక్క దగ్గర కూడా చంక దగ్గర కూడా జాయిన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసేయండి, 2 times రఫ్ చేసుకోమని చెప్పాను కదా. ఇంకొక సైడ్ కూడా మనకి చంక దగ్గర ఉంది కదా ఓపెన్ అనేది, దీన్ని కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగే ఈజీగా ఉంటుందండి. ఇలాంటివి మనకి రోజు డైలీ వేర్ ఏం వేసుకోరు మనకి బ్లౌజెస్ లాగా. కాబట్టి మీరు ఏం చేయాలంటే అమౌంట్ అనేది తీసుకోవాలి, మనకు ఆ కష్టానికి తగ్గట్టు తీసుకోవాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో అయిపోయిందండి, ఇప్పుడైతే మనం సైడ్కి జాయిన్ చేస్తాం. కింద అయితే నేను ఫోల్డింగ్ చేయను, కోర వచ్చింది కాబట్టి సరిపోతుంది. అయితే 9 inches ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 inches, 1.5 inches అనేది లూజ్ పెట్టాను. వీళ్ళకి బ్లౌజ్ ప్రకారం నేను కటింగ్ చేశానండి, వీళ్ళకి బ్లౌజ్ దగ్గర వచ్చేసి 9 inches వచ్చింది. 9 కన్నా 1.5 inches ఎక్స్ట్రా పెట్టానమాట, మరి అంత టైట్గా తొడగరు కదా బ్లౌజ్ అంతా. సో ఇది అయిపోయింది కదా, రెండవ సైడ్ కూడా సేమ్ అంతే, ఇలాగే స్టిచ్ వేసేసుకోవాలి. కింద ఫోల్డింగ్ అయితే చేయట్లేదండి, కూర వచ్చింది ఎందుకని చెప్పేసి అవసరం లేదనమాట. ఏదైనా పోగులు బయటికి వెళ్తేనే కదా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేశాననుకోండి కొంచెం హైట్ తక్కువ అయిపోతుంది కాబట్టి చేయట్లేదు. దాని పక్కన ఇంకో స్టిచ్ వేసేసుకోండి, అంతే అండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. రెండో పెట్టుకోటు కూడా సేమ్ అదేవిధంగా, 2 పెట్టుకోట్లు అయినాయి, రెండోది కూడా సేమ్ అదేవిధంగా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయింది, చూసారా. కటింగ్కి స్టిచ్చింగ్కి మొత్తానికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా ఇంతే అమౌంట్ తీసుకోండి, తగ్గించకండి.